వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గగానే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన హీరోయిన్లు మనకి ఎంతో మంది తెలుసు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ హీరోయిన్లు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఒక వెలుగు వెలగటం మనం చూస్తూనే ఉన్నాం. కాగా టాలీవుడ్ లో ఎందరో హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నారు. హీరోలు హీరోయిన్లకు అభిమానులు ఉంటారని మనకు తెలుసు. కానీ సినిమాల్లో నటించే కామెడియన్స్ కు, తల్లి పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అభిమానులు ఉంటారు. పోషించేది తల్లి పాత్ర అయినా, అక్క పాత్ర అయినా, అత్త పాత్ర అయినా వాళ్ళు వయసులో చిన్నవాళ్లు కావడంతో గ్లామర్ కు లోటు ఉండదు. వీళ్లకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళకి కూడా భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడటం లేదు మన నిర్మాతలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొందరు ఆంటీలు తీసుకుండే రెమ్యునరేషన్ వివరాలు తెలిస్తే మాత్రం ఔరా అని నోరెళ్ళ పెడతారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే తల్లి పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవిత్ర లోకేష్. అమ్మంటే ఎలా ఉండాలో అచ్చం అలానే ఉంటుంది పవిత్ర. ఈమె ఒక రోజు షూటింగ్ కి వస్తే 50 నుంచి 60 వేలు తీసుకుంటుంది. ఇక తల్లి పాత్రలకు పెట్టింది పేరు అనే విధంగా ఉండే రోహిణికి 50 నుంచి 60 వేలు డైలీ పేమెంట్. ఇక బాలీవుడ్ క్వీన్ హేమమాలిని ఒక సినిమాకు గాను 2 కోట్లు తీసుకుంటుంది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్య బాబు తల్లిగా నటించినందుకు 2 కోట్ల పారితోషికం తీసుకుంది. ఇక అత్త పాత్రలో బాగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియా రోజుకి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటుంది. అత్తారింటికి దారేది మిర్చి సినిమాలకు డైలీ పేమెంట్ కింద 2 లక్షలు తీసుకుంది. ఇక రమ్యకృష్ణ విషయానికి వస్తే బాహుబలితో శివగామిని రేంజ్ పెరిగిపోయింది. అందుకే రోజుకు 6 లక్షల వరకు తీసుకుంటుంది. ఒక సినిమాకు ఎక్కువ డేట్స్ అవసరమైతే 1.5 కోట్ల వరకు తీసుకుంటుంది. ఇక తల్లి, అత్త, బామ్మ ఏ పాత్ర అయినా సరే అవలీలగా చేసే జయసుధ రోజుకు 2 లక్షలు తీసుకుంటుంది. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటన అనే పదానికి పర్యాయ పదమైన రేవతి రోజుకి 2 నుంచి 3 లక్షలు డిమాండ్ చేస్తోంది. కాగా అందాల ముద్దుగుమ్మ రాశి డైలీ పేమెంట్ 75 వేలు. ఇక రోజా ఫేమ్ మధుబాల రోజుకి 75 వేలు తీసుకుంటుంది. అలాగే శరణ్యకి 50 వేల నుంచి 70 వేలు డైలీ పేమెంట్. శంకరాభరణం ఫేమ్ తులసికి 30 నుంచి 40 వేలు డైలీ పేమెంట్. F2 సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ప్రగతి యాంటీ పేమెంట్ రోజుకి 30 వేలు. ఇక హేమ 40 నుంచి 50 వేలు డైలీ పేమెంట్ డిమాండ్ చేస్తుండగా సుధా 35 వేల డైలీ పేమెంట్ తీసుకుంటుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్న ఆంటీస్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఆంటీల రెమ్యూనరేషన్లు చూసి హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు. హీరోయిన్లంటే ఒకే సినిమాకు పరిమితం కాని ఈ ఆంటీస్ ఒకేసారి 4-5 సినిమాలలో నటించేస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఏమాత్రం సంబంధం లేని ఈ ఆంటీస్ ఈ లెక్కన చూస్తే హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.